ప్రసస్ఫూర్తి నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా ఏదో చదివా ఏదో చేశా అని కాదు నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి మైకేమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి దేనికి దానికి తేడాలు ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది రసస్ఫూర్తి రాముడు కృష్ణుడు వేయడాయనకు ఆయనకంటే ముందు లేరా ఆయనకంటే తరువాత లేరా కానీ ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగాడు అంటే రామునిలో ఉండే రసస్ఫూర్తిని కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం మన దేశం ఎంత ఆశ్చర్యం ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే అని చెబుతాడు ఎవడో ఒకడో అంతకంటే ఏముంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర జీరో పాత్ర ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఈ పాత్ర నాకు వచ్చింది చాలు దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి తరువుకుంటూ వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలని ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి యథవ కర్మ అంటారు దీన్ని నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి మామూలు ఉండవు ఉద్యోగం ఉద్యోగం కావాలి నిరుద్యోగులు కావాలి ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం ఇప్పుడు ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు మా సంస్థలోకి రండి మా సంస్థలోకి రండి అని అది ప్రతిభ అది ప్రతిభ ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలి ఇవ్వగలిగిన వాడు రండి మా ప్రొఫైల్ ఇది నేను ఇంత జీతంతో ఉన్నా ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా నాకు కావాలంటే వస్తారు మీరు మాకు కావాలి మీరు మాకు కావాలని అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి భాషానురక్తి ఉండాలి అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా మన దేశము నా మన దేశం అనే చిత్రంతో ఆయన చేశారు అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు మన దేశం పాదమోని నట పద్మశ్రీ పురస్కారియే నట పద్మశ్రీ పురస్కారియే ఘన పౌరాణిక తత్వ తనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఘన పౌరాణిక తత్వ త్వజానపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరాయంసువు ఔరాయంసువు అనఘా అనధ స్వర్గమునేలు పాత్రగొని నావా స్వర్గమునేలు పాత్రగొని నావా రమరాయ ప్రభో మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు దేశభక్తికి నిదర్శనము అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి గ్రహించాలి అందరూ కూడా రెండూ తలుపు తడుతూనే ఉంటే కాలింగి వెళ్ళకి మంచి చెడ్డ తెలియదు ఎవరు నొక్కినా మోగుతుంది కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది శని దేవత ఉంది తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది నువ్వు తీసే వరకు కూర్చుంటుంది అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి గ్రహించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి మనం వెనకాలే మోసుకుపోతూ ఉంటాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏసీ తలుపులు చూడండి ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మనం వెనకాలే కొన్ని అవకాశాలు మనం వెనకాలే మూసుకుపోతాయి అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి అవకాశం అదృష్టం లాంటిది ఆయన నిరంతర కృషి నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలామందికి తెలుసో తెలియదు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు మా గురువు గారు మా గురువు గారిని ఎంతో గౌరవ